సిరి షణ్ముఖుల మధ్య పెద్ద గొడవ జరిగింది. దానికి కారణం ఏంటి అంటే గనక అన్సీన్ లో మీరు చూసినట్లయితే వెళ్ళి అక్కడ సిరి వచ్చేసి షణ్ముఖి కిస్ పెడుతుంది. ఆ తర్వాత వచ్చేసి షణ్ముఖ్ వచ్చేసి ముద్దు పెట్టింది దాన్ని వచ్చేసి కొంచెం కోపంగా తీసుకుంటాడు, ఎందుకు ఇలా ముద్దు పెట్టింది అని చెప్పేసి. ఇంతకుముందు కూడా ఫోర్ హెడ్ లో పెట్టింది, బాగా కెమెరాలు క్యాప్చర్ చేశారా, ఆ ఇలాంటి బాగా పోర్ట్రేట్ చేస్తారులే, ఎలా తీసుకుంటారో నాకు ఉంటుంది బయటికి పోయినాక అన్నాడు. సో అలాగే ఇప్పుడు కూడా కిస్ పెట్టేసరికి తను కొంచెం పానిక్ అవుతాడు, మళ్ళీ ఇది ఎలా పోర్ట్రేట్ అవుతుంది అని చెప్పేసి. అది అక్కడ కట్ చేస్తే అప్పుడు కూల్గే ఉన్నారు ఇద్దరు మధ్య గొడవ లేకుండే. ఇప్పుడు గొడవ ఎక్కడ మొదలైంది అంటే ఇక్కడ షణ్ముఖ్ ఎందుకో లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఎవరికి వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నట్లు వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు సన్నీకి అలాగే వచ్చేసి మానసు వీళ్ళందరూ ఉన్నట్టు కాజల్ ఉన్నట్టు అనిపిస్తుంది. తినకు ఎవరూ లేరు, తిన లోన్లీగా ఉన్నాడని చెప్పేసి ఫీల్ అవుతూ, నేను అక్కడ ఎవరూ లేరు, నేను లోన్లీగా ఉన్నాను, నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి సిరితో ఉంటాడు. సిరి అంటది ఇన్ని రోజులు ఆట ఆడావు కదరా, ఇంకా 4 వీక్స్ ఉంటే అందరం వెళ్ళిపోతాము, వెళ్దాము, అన్ను కూడా వెళ్దువు, 4 వీక్స్ ఆడదాం రా అంటే, ఆ ఇప్పుడు ఇంకా నీ గ్రాపే పెరుగుతుందిలే, ఇంకా నువ్వు ఇలా మాట్లాడతావు కాబట్టి నీ గ్రాపే పెరుగుతుంది, నువ్వు ముందుకెళ్తావు అనగానే వెంటనే సిరి కోపం వస్తుంది. ఎవరికైనా డెఫినెట్గా వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇలాంటి మాటలు మాట్లాడావు, నువ్వు గ్రాప్ పెరుగుతుంది, నువ్వే ముందుకెళ్తావు అంటే ఏ వ్యక్తికైనా కోపం వస్తుంది. అక్కడ సిరికి కోపం వచ్చింది. ఆ తర్వాత అయితే మాత్రం సిరి ఏం చేసిందంటే ఏడ్చింది, హగ్ చేసుకుంది, తనని కన్సోల్ చేయడానికి చాలా ట్రై చేసింది. అక్కడ ఎక్కడ కానీ తను కామ్ డౌన్ అవ్వలేదు, కూల్ అవ్వలేదు ఇక్కడ షణ్ముఖ్. ఆ తర్వాత సిరికి కోపం వచ్చేసి వెంటనే వెళ్ళి డోర్ వేసుకొని బాత్రూంలోకి వెళ్ళింది. ఇక్కడ ఏంటి అంటే చాలామంది అడుగుతున్నది కూడా కామెంట్ సెక్షన్లో, ఆవిడ డోర్ తీసింది అసలు ఏం చేసుకుంది, సిరి లోపల ఏమైనా చేసుకుందా ఏమైంది అంటున్నారు. ఏమీ లేదు, అక్కడ వెళ్ళి కెప్టెన్ అయినటువంటి రవి గట్టిగా తలుపు కొట్టాడు, ఆవిడ ఏడుస్తూ ఉండింది, డోర్ తీసింది, బయటకు వచ్చింది, ఎటువంటి ప్రాబ్లమాటిక్ అయితే లేదు. కానీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే ఇంకా మనకు కొంచెం క్లియర్ ఐడియా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ గొడవకు కారణం మాత్రం ఏంటంటే షణ్ముఖ్ ఎక్కడో లోన్లీగా ఫీల్ అవుతున్నాడు, తనకు సపోర్టివ్ చేయడానికి ఎవరూ లేరనే ఫీలింగ్ తోటి అక్కడ షణ్ముఖ్ మొదలు చేసిన కాన్వర్సేషన్ వల్ల. ఇంకా హౌస్ మేట్స్ కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికి స్పేస్ అవసరం, వాళ్ళది వాళ్ళే చూసుకుంటారన్నట్లయితే వదిలేశారు. ఎప్పుడైతే బాత్రూంలో తలుపేసుకుందో అందరూ వెళ్ళారనమాట. ఈ గొడవ మీద మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.